ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలు కానుంది. సెప్టెంబర్ 2న శ్రీలంక వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ క్రమంలో ఈసారి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా పాకిస్తాన్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కాగా ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టుపై అత్యధికంగా విజయాలు అందుకున్న భారత సారథుల గురించి చూస్తే లిస్ట్ లో మహేంద్ర సింగ్ ధోని అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా పాకిస్తాన్ తో 18 వన్డేలు ఆడింది. ఇందులో భారత్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది, 7 మ్యాచుల్లో ఓడిపోయింది. పాకిస్తాన్ పై కెప్టెన్ గా ధోని సాధించిన విజయాలు 61% గా నిలిచింది. మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ తో భారత్ 25 వన్డేలు ఆడింది. అందులో భారత జట్టు 9 గెలిచి 16 మ్యాచుల్లో ఓడిపోయింది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత జట్టు పాకిస్తాన్ తో 21 వన్డేలు ఆడింది. ఇందులో భారత్ 8 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 11 మ్యాచుల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్ల ఫలితం తేలలేదు. భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ పాకిస్తాన్ తో 17 వన్డేలు ఆడింది. అందులో జట్టు 7 గెలిచి 10 మ్యాచుల్లో ఓడిపోయింది. ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ పాకిస్తాన్ తో 9 వన్డేలు ఆడింది. అందులో భారత జట్టు 5 గెలిచి 4 మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రపంచ కప్ నుంచి హీరోగా నిలిచిన కపిల్ కెప్టెన్సీలో భారత్ పాకిస్తాన్ తో 13 మ్యాచ్లు ఆడింది. అందులో 4 గెలిచింది, 9 మ్యాచుల్లో ఓడిపోయింది. సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ పాకిస్తాన్ తో 7 వన్డేలు ఆడింది, 4 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది.